सर कांग्रेस पार्टी प्रतिनिधुल बृंदम ढिल्ली पर्यटन संबंधी मरी विवरा मा करेस्पॉन्डेंट वेंकटेश अंदिस्तारु वेंकटेश वैएस विजयम गारु ढिल्ली चेरुकुन्नारा ढिल्लीलो इवाल शेड्यूल एंटी राजु इपड़े वैएस विजयम्म नेतृत्व में वैएसआर कांग्रेस पार्टी प्रतिनिधि बृंदम ढिल्ली की चेरुकुंदी प्रतिनिधि बृंदम सायंत्रम कल्ला प्रधानमंत्री मनमोहन सिंग ने कलिसे अवकाशम उंदी प्रधान कार्यालय नुंचि फोन वच्चिंदी अंदुबाटुलो उंडाले 12 गंटल तर्वात अनि चेप्पि इप्पटिके समाचारम अंदिंचिंदी ई नेपथ्यंलो वैएसआर कांग्रेस पार्टी प्रतिनिधि बृंदम अंता कूडा ढिल्लीकि इप्पुडे चेरुकुंदी ప్రధానంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి ఇప్పటికే విజయమ్మ లేఖ కూడా రాశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు ధోరణిలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. సిబిఐ మాన్యువల్ కు విరుద్ధంగా జేడీ లక్ష్మీనారాయణ కూడా వ్యవహరిస్తున్న తీరుపైన ఆమె ప్రధానమంత్రికి లేఖ రాసినటువంటి సంగతి తెలిసింది. దాంతో పాటు ఇటు సివి సింగ్ కూడా ఈ అంశాన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సైతం పక్కదారి పట్టేసి ఫిట్ప్రోకు అంశాన్ని పక్కన పెట్టి ఇతర అంశాల జోలికి వెళ్తూ ఒక కక్ష సాధింపు ధోరణిలో జగన్మోహన్ రెడ్డిపై కేసులు దర్యాప్తు చేస్తుందన్న అంశాన్ని ప్రధానంగా ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లన్నారు. వాటితో పాటు సిబిఐ కోర్టు చెప్పిన దానికి భిన్నంగా అరెస్ట్ ఉండదని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘిస్తూ విచారణ పేరుతో పిలిపించి సిబిఐ అరెస్ట్ చేయడం ఇలా అనేక అంశాలన్నింటి కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఈ ప్రతినిధి బృందం ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజు వెంకటేష్ ఈ ప్రతినిధి బృందం ఢిల్లీలో ఇంకా ఇతర జాతీయ నేతలు ఎవరైనా కలిసే అవకాశం ఉందా? డెఫినెట్ గా జాతీయ స్థాయి నేతల దృష్టిని అందరిలో కూడా ఈ జగన్ పై జరుగుతున్నటువంటి ఈ కేసు ఈ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా జాతీయ స్థాయి పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఆయా నేతలందరినీ కూడా కలిసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రాజు డెఫినెట్ గా రాష్ట్రంలో ఒక కక్ష సాధింపు ధోరణిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దర్యాప్తు జరుగుతున్న సంగతి కూడా మొన్న నిన్న జరిగినటువంటి హైకోర్టు కామెంట్స్ కూడా మనం చూసాం. సిబిఐ జేడీ మీడియా సంస్థలతో నేరుగా మాట్లాడే అంశం సిబిఐ మాన్యువల్ కు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరును కూడా హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి చూస్తాం. ఈ నెల 9వ తారీఖున దానికి సంబంధించి వివరణ కూడా కొన్ని సంగతి తెలిసిందే. సో జేడీ వ్యవహార శైలి ఒక కక్ష సాధింపు ధోరణిలో ఉంది. సిబిఐకి ఉన్నటువంటి నియమ నిబంధనలన్నిటి కూడా ఉల్లంఘిస్తాయని వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు కక్ష